ఎక్స్పీరియన్స్ లేదు. ఎలాంటి వాళ్ళని ఎలాంటి వాళ్ళని వచ్చింది ఇందిరా గాంధీ, ఇప్పుడు మోడీ గారు ఎలాగో అలాగా. అప్పుడు కంప్లీట్ హోల్ దానికంటే ఎక్కువ హోల్ స్టేట్ వాళ్ళ వాళ్ళదే, హోల్ ఇండియా వాళ్ళదే, ఓన్లీ తమిళనాడు అంతే. పార్టీ స్టార్ట్ చేసి ఓన్లీ 9 మంత్స్ అప్పుడు వచ్చి ఆయనకి మొత్తం 10 లాక్స్ రెమ్యునరేషన్. 10 లాక్స్ అంటే 42 ఇయర్స్ బిఫోర్ ఎన్ని కోట్లు. అవన్నీ వదిలేసి రోడ్ రోడ్గా పోలి ఫుట్బాత్లో నిద్రపోయి స్నానం చేసి ఎంత జనాల కోసం ఆ జనులు ప్రతిష్ట ఆత్మగౌరవం ప్రతిష్ట ఆత్మగౌరవం అంతా ఎందుకు బతకాలి? జనాలు తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళు రాజభారం చేయాలన్నా ఢిల్లీ చేయాలన్నా అంతే ఫినిష్ ఫుల్గా. అది ఎవరు ఎవరు అది వచ్చి సంచలనమైపోతుంది. అలాంటి ఒక ఒక యుగ పురుషుడు ఆయన గురించి ఆయనతో వచ్చి మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూనే ఉండవచ్చు. సో 92లో వచ్చి అప్పుడు రామోజీ 93 అనుకుంటాను రామోజీరావు గారు వచ్చి రామోజీ గారు ఫిల్మ్ సిటీ కడుతున్నారు. అప్పుడు వచ్చి అది అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళరా అన్నగారిని వెళ్ళి చూశాను. అది వెళ్ళి వచ్చి చూసాను చెప్పేటప్పుడు రామారావు గారు చెప్పారు రామోజీరావు గారు గ్రేట్. అప్పుడు ఆయన సపోర్ట్ లేదంటే ఆయన అంత సపోర్ట్ నాకు చేయలేదంటే అంత పెద్ద విక్టరీ నాకు రాయదు వచ్చేది కాదు. ఆల్వేస్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ టు రామోజీరావు గారు అని చెప్పారు. ఆయనే చెప్పచ్చు కదా నాదే అని. సో అది నా ఒక భాగ్యం. ఎన్టీఆర్ గారు, శివాజీ గారు, రాజ్కుమార్ గారు వాళ్ళ ఆఖరి రోజులో వాళ్ళతో వచ్చి నన్ను వచ్చి ఉండేదానికి చాలా టైం దొరికింది, అవకాశం దొరికింది. వాళ్ళ క్యారెక్టర్స్ అంతా ఎలాగంటే కంప్లీట్ వాళ్ళ గురించి పొగిడితే వాళ్ళకి పడ్డదు. పాష్ గురించి మా అలా చేశారు ఎలా చేశారంటే ఓకే బ్రదర్ ఓకే రైట్ అంతే వదిలేస్తారు, అది మాట్లాడరు. వేరే వాళ్ళ గురించి మాట్లాడరు. వాళ్ళు ఎవరన్నా రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఏదైనా మాట్లాడితే ఏంటి అడుగుతారు కానీ వేరు ఏమి జరుగుతుంది ఏమి ఏమి లేదు వాళ్ళు ఏమనుకుంటారో అది అనుకుని వెళుతూ ఉంటారు. అది చూస్తే ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు. ఈ కప్ప ఉంటుంది కదా కప్ప, ఈ కప్ ఫ్రాక్స్, ఈ కప్ప అంతా ఒక పెద్ద పెద్ద కొండ. ఆ కొండ వచ్చి ఒక 4-5 ఫ్రాక్స్ వచ్చి కప్పలు వచ్చి క్లెయిమ్ చేస్తూ ఉంది. అది చాలా అక్కడ నాలుగు పాంబు తేడు అంతే ఉంటుంది. అక్కడ కిందంతా కప్పులే వెళ్ళొద్దురా పాము ఉంది తేడు ఉంది కడుస్తుంది అది ఇది చెబుతూ ఉంది. భయపడి అంతా కప్పలంతా కింద పడిపోయింది. ఒక కప్ప మాత్రం వెళుతూ ఉంటుంది, వెళ్ళి ఆ శిఖరం పైపోయింది. ఎలా వెళ్ళింది అది అంటే ఆ కప్పకి